మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. అనగనగా ఓ పల్లెటూరు. ఆ పల్లెటూరులో కొంతమంది ఫ్రెండ్స్. వీళ్ళందరికీ ఫ్రీ ఫైర్ అంటే మహా పిచ్చి. వీళ్ళకి షార్ట్ ఫిల్మ్ తీయాలన్న ఆశ ఉంది, కానీ ఈ ఎదవలకి ఫ్రీ ఫైర్ పిచ్చి అయ్యి షార్ట్ ఫిల్మ్ తీయలేకపోతున్నారు. వీళ్ళెంతకి షార్ట్ ఫిల్మ్ తీస్తారా లేదా? లోనికి వెళ్ళి చూద్దాం రండి. అన్న అన్న గ్లోవల్ వేసుకోట అన్న 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 గ్లోవల్ ఏమటి 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 వేసుకోండి ఏమటి వేసుకోండి అట్ కోట్ మామ ఏమటి వేసుకోండి మామ పక్కన మామ మామ అయిపోయినాడు ఓపి మామ ఓపి 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 వీళ్ళేంటి ఎప్పుడు ఫ్రీ ఫైర్ ఆడేటోళ్ళు గోడ మీద కూర్చొని సొల్లేసుకుంటున్నారా అనుకుంటున్నారా? ఫ్రీ ఫైర్ బ్యాన్ అయిపోయిందండి. రే మామా, ఫ్రీ ఫైర్ బ్యాన్ అయిపోయింది కదా, తల్లు పట్టేస్తున్నాయిరా, బుర్ర పనిచేయట్లేదు మరి. ఫ్రీ ఫైర్ బ్యాన్ అయిపోయింది కదా, ఎక్కడుండైనా షార్ట్ ఫిల్మ్ తీసుకుని వస్తారో రారో, వెళ్ళి అడిగి చూద్దాం. ఒరే మామ, ఫ్రీ ఫైర్ అలాగో బ్యాన్ అయిపోయింది కదా, ఎక్కడ ఉండైనా షార్ట్ ఫిల్మ్ తీద్దాం రండిరా. ఒరే మామ, మనం షార్ట్ ఫిల్మ్ 5 డేస్లో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం రా. రేపు నేను ఇవో మామ వెళ్ళి ప్లేసులు చూసుకుని వస్తాం, సరేనా? ఓకే మామా. మామా, నాకు తెలిసిన కొన్ని ప్లేసులు ఉన్నాయి, చూసుకుని వస్తాం పదరా. సరేరా, అదే ఆ ప్లేస్ ఒకటి ఉంది, పద చూద్దాం. సరేరా. మా ప్లేస్ ఏంట్రా, ఇలా ఉంది? మా చుట్టూ ఆకులేనరా, బాగుంది కానీ పద లోనికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది. ఏంటి? సరేరా. చుట్టూ ఆకులు కింద ఆకులు ఏందిరా ఇది? మా ప్లేస్ అంతగా బాగాలేదురా.
చూడు పక్కన చెట్లు గిట్ల అయిపోయినాయి, పద నాకు తెలిసిన ప్లేస్ అవుట్ ఉంది, పద అక్కడ చూసి షూటింగ్ మొదలు పెడతాం సరేనా? సరే మామ రా, కింద కింద చూసుకోండి రా, ముళ్ళు అన్నీ ఉంటాయి మచ్చా. సరేనా? చూసుకొని వస్తున్నాను పద, వస్తున్నా బ్యాంక్. అలా రా. అదే ముళ్ళుకెళ్ళి ఎక్కడ కూడా ఉంటాయి చూసుకొని. బాగుంది, చెట్లు గిట్ల అన్నీ బాగున్నాయి. పద లోపలికి వెళ్ళి చూద్దాం, లోపలికి వెళ్ళి చూసిన తర్వాత బాగుంటుంది. ఇంకా నీకు తెలిసిన ప్లేస్ లాన్ ఉంది కదా, పద లోనకి వెళ్దాం. ఎలా ఉందా? ఓ ఏమా ఇన్ని ముళ్ళు ఉన్నాయి. ఏ ముళ్ళురా మామ, కింద ఉంది. పద పద అలా చూసుకొని పద. సరేనా? పద వస్తాను. బాగుంది బాగుంది. ఇంత చేద్దరా ఏంట్రా ఇక్కడ? ఇంకా లోపలికి బా, చాలా బాగుంటుంది. చూసుకోండి రే, ఇదే ప్లేస్. బాగుందా? బాగుంది కానీ మన పదానికి కూడా ఓపెన్గా ఉందిరా, లోనకి ప్లేస్ ఉంది కదా పద. ఇక్కడ ప్లేస్ చాలా బాగుందిరా మామ. ఇక్కడ రేపు వచ్చి షూటింగ్ మొదలు పెడతామా? సరేనా? సరే. చుట్టూరు పించింగ్ కూడా చాలా బాగుంది. మన గ్యాంగ్ కల్లా చెప్పే ఈరోజు నైట్కి. చెప్పేస్తానులే. అందరం కలిసి కొట్టి తీస్తే అలా బాగుంటది. సరేనా మామ, నాకు చింతకాయ దొరికిందిరా. ఇస్తానులే. సరేనా, పదండి. ఎలా ఉంది? తీసేద్దాంరా, ఇక్కడ తీస్తే మనం సెట్ అయిపోతాం. సరేనా? ఒకసారి అక్కడ చూద్దాం, వస్తుందో రాదా చెట్టు. చూద్దాం ఎక్కడ తీయాలి ఫస్ట్. ఎక్కడ క్లీన్ చేయండి రా, దాల్లా మొత్తం మొత్తం గడ్డి గిడ్డి అని తీసిపేస్తారు, పక్కన పారేయండి. జై శ్రీరామ్. గడ్డి అయింది, గాలి అన్ని ఎలా కొడుతున్నారా, భయం వేస్తుందిరా. రాను మళ్ళీ ఒకసారి ట్రై చేసి. ఏటు కాదురా, ఒకసారి మన చెట్టాకి తీసి క్లీన్ చేసి అడ్డేసి వెళ్ళిపోతాం. సరేనా? రే నువ్వు వెళ్ళి అటు అడిగి గట్టికి పట్టుకొని లాగరా. సరేనా? లేకండి మొక్కేమంటరా, జల్దాం. సరే లేకండి లేకండిరా, పని స్టార్ట్ చేస్తాం. అదే కర్రల గిళ్ళని తేయండిరా, ఆ కర్రల పాతు. మీరిద్దరు ఎటు సైడ్ వెళ్ళండి, మీరిద్దరు ఎటు సైడ్ వెళ్ళండి, మీ అద్దరు వాళ్ళు మంటు నింగి వాళ్ళు విరిగెను కట్టి పరకతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెన ఊట బావినే శిరస్సు మంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే పదర పదర పదరా మీ అడుగుకి పదును పెట్టి పదరా మీ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలు పను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా నీ కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేయిరా
పదరా 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 మీ అడుగుకి పదును పెట్టి పదరా మీ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదరా 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 ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలు పను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా శిరస్సు వంచి శిఖర మంచు ముత్తిడే మట్టి నేలనే పలలో తడి ఎందుకని తననడిగే వాడే లేక వినపించేటి ఈ భూమి ఒడిచి గురించే పదరా 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 ఇహలమును భుజము కెత్తి పదరా కినేలను జతకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా 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 ఈ వెలుగను పలుగు దించి పదరా పగుళ్లకు పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం నీలో ఈ జడికి చలరేగే అలజడికి గెలుపల్లే మొదలై చరితగ మారే నీ పయనం నీ ఆశయమే తమ ఆశ అని తమ కోసమని తెలిసాదము లక్ష్యమని తమ రక్షమని నినదించేరా పదరా 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 నిగతముకు కొత్త చరణమిదిరా నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా 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 ప్రతొక్కరి కథకు నువ్వు కదరా నీ వరబడి భవిత కలల ఒడి బ్రతుకు సాధ్యపడు సాగు బడికి బడిరా సరే మచ్చా త్వరగా షూటింగ్ టైం అవుతుంది వేస్తున్నా వేస్తున్నా ఉంటే కొద్దిగా పెయింట్ డబ్బా తెస్తాను తీసుకురా గిరి అలాగే ఉండు అలాగే ఉండు ఇదిగో తీసుకో తెచ్చాను పెయింట్లు కూడా బాగా కొట్టురే వేస్తా వేస్తాను రే నువ్వు విగ్గు సరిగ్గా పెట్టి లేట్ అయినా సరే కొంచెం లేట్ అయినా సరే బాగా పెట్టా నన్ను చూసుకున్నా కదా విగ్గులు వ్యాగ్ని పెట్టు షూటింగ్ టైం అవుతుంది గిరి కదలకంటే అలాగే ఉండరా అన్నా ఇది తీసుకో అన్నా తేరా తేరా క్లిప్పులు తీరా ఇప్పుడు సీన్ ఏంటంటే అడు అక్కడికి పాస్కి వెళ్తాడు ఏడే నువ్వు చెట్టు వెనకాలకి వెళ్ళాలా అడిగి అడు వస్తాడికి నువ్వు జడిపించాలన్నమాట ఇదే సీను పాస్ చేయండి సరే అన్న కెమెరా దగ్గర చూడకండి రా వెళ్ళండి మంచి అడిగి పెట్టేసి చెట్టు దగ్గర రే కలుతుకో నా వెనకర్ రారా సరే అన్నా రే నేను ఎవడైతే చెప్తానో నువ్వు వస్తావు రే
సరే యాక్షన్ ఇప్పుడు తెలుసా ఇప్పుడు వాడు నీకుడు నీకు మెడపై చేసి ఇలాగ వెనక్కి తోస్తాడు అనమాట నువ్వు ఇలాగ వెనక్కి ఇలా పడిపోయేలాగా చేయాలన్నమాట అంతేనా సరే చేయి సరే అన్నా నువ్వు వాడికి గట్టిగా పేక పట్టరే సరేనా ఏమైందిరా ఏం కాలేదు అంత ఓకేనా ఓకే ఓకే సరిగ్గుండ్రే గిరి తీసుకో కట్ర బాగా సరి సరి సరిగోతులే సీన్ ఎడు తెలుసా అక్కడికి వెళ్తా ఉందా అరే మామా చాలా రోజులు బట్ చలన గడి కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళారా ఏమో మామా నాకు కూడా సెవెన్ రోజులు ఏం కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళాం తన్ని సరే మీ ఇల్లు వచ్చింది రేపు కలుద్దాం బాయ్ 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 మామా చంపేసి పాతేశారు కదరా నేను మిమ్మల్ని వదిలిపెట్టను
అర్ధరాత్రి ఒంటి గంట పోయింది, ఎక్కడికి వెళ్ళాడు రా వీడు? అరే మామ లేవురా లేవురా, ఎక్కడికి వెళ్ళంటాడు లేరా, పడుకోరా నువ్వు. ఇప్పుడు సీనియర్ తెలుసా, పోస్టర్ ఇలాగ వస్తావు, ఇలాగ వచ్చి ఓపెన్ చేయడమే. ఇలా పరిగెడతావు పోస్టర్, పరిగెట్టిన తర్వాత పరిగెట్టబడి వచ్చి అడిగి లాగుతావు, అడిగి చూసి అడిగి పేక పట్టి పోస్టర్కి ఇలాగ తోసే, నిజంగా తోసే. తోసేసిన తర్వాత పడిపోయిన పర్లేదులే, తర్వాత పేక పట్టి ఊపు ఊపేసి మొత్తం మొత్తాన్ని తోసారా, కింద తోసారా, సరేనా? యాక్షన్ మళ్ళీ అడిగి లేపు, అడిగి లేపు, మళ్ళీ అడిగి లేపు, గుర్తించు. అంతే అయిపోయింది అయిపోయింది. కట్ 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 కట్. హలో మామా. రే త్రిబుల్ ఆర్ మూవీ టికెట్స్ దొరికాయి, రెండ్రా ఇంకా. సరే వస్తున్నా మామా. వీళ్ళు త్రిబుల్ ఆర్ సినిమాకి వెళ్ళి ఉంటారు, కాపీరైట్స్ కారణం వల్ల ఆ మూవీని డిలీట్ చేయడం జరిగింది. రామ్ చరణ్ తొక్కు చేశాడా, క్యారెక్టర్ చేశాడు రా, సూపర్ రా. ఏ మాటక మాట మామా, సూపర్ రా మూవీ, సూపర్ రా మామా. అరే నీకేమైందిరా? కాలేదు. సరే సాపేస్తాం, పడుకోండి రా. అరే నీకేమైందిరా? కాలేదు, పడుకుంటాను గారు, పడుకోండి, పడుకుంటాను, పదండి, పడుకోండి రా. అర్ధరాత్రి 1:15 నిన్నట్లాగా ఎక్కడికి వెళ్ళంటాడ్రా, వచ్చి పడుకుంటాడ్రా, పడుకోరా, నిద్ర వస్తుంది. Thank you.
యాక్షన్. అలా చేయరా, అలా చేయి, అలాగే చేయరా, అలాగే చేయి. కట్ 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 కట్. అది తమ్మడేస్తాడురా, షార్ట్ ఫిల్మ్ అంటే అలాగే ఉండాలిరా. అడిగి కొద్దిగా గట్టిగా కట్టరే. సరే సరే. రే గిరి, నువ్వు సరే గుడ్రా, తలపైకి తలపై. ఆగా ఒక 2 మినిట్స్ ఆగా. యాక్షన్. కట్ 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 కట్. రే అదేంట్రా అలా జారిపోయింది, ఎలా కట్టావురా? ఏం చేస్తావు, అలా చూసుకో, కట్టడమే, కడుతూ ఉండు. ఒరే మామా, 4 డేస్ షూటింగ్ కంప్లీట్ అయిపోయిందిరా, ఇంకా రేపు ఎంత నైట్ షూట్ బ్యాలెన్స్ ఉందో అది తీద్దాంరా, సరేనా? సరే మామా. అరే మామా, అడుగు, నైటు 1 గంట పావుకి ఎక్కడికో నైట్ టైం వెళ్తున్నాడురా, ఈరోజు వాడు వెనకాల వెళ్ళి గమనిస్తాం. సరే మామా. అరే మామా, బ్యాగ్ పర్రా. సరే మామా. ఒరే మామా, ఇటు 2 రోజుల కానుండి ఇలా అవుతున్నాడురా, ఈరోజు ఎలాగైనా ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు కానీ ఎలాగైనా ఫాలో అవుతారా, సరేనా? సరే మామా. రే గిరి, రారా పడుకుందాం. వస్తున్నా. అర్ధరాత్రి 1:15 రే 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 మామా, లెగరా లెగరా, వాడు ఇప్పుడే అక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళాడు, పద వెళ్ళి ఫాలో చేస్తాం. పదరా పదరా మామా. మెల్లగా వాడే వెళ్తాం, సరేనా? ఓకే మామా, ఓకే. మెల్లగా రా. చూసాడు, పదరా పదరా తోముందా. అవునరా మామా, పద వెళ్ళి చూద్దాం. పదరా వినయ్, వినయ్ అంటారు, వినయ్ ఎవర్రా ఇంటికి? వినయ్ ఎవర్రా ఇంటికి? వాడు ఏం చేశాడురా? వినయ్, 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 వినయ్. ఆ పరమశివుడే చంపేస్తాడు. మరణం, మరణం, మరణం. అసలు వాడిని ఏం చేశాడురా? ఇప్పుడు ఇక్కడ నువ్వు ఉంటావా?
నువ్వు చిట్టరా కిల్లు, యాక్సిడెంటమే ఇలా పరిగెట్ అనమాట. సరేనా, వెళ్ళి దాక్కు, చెప్పినప్పుడు రా. రోలింగ్ కెమెరా, యాక్షన్. ఒరే ఆడు చూడరా, ఫ్రంట్ సైడ్ వెళ్ళి రమ్మంటే బ్యాక్ సైడ్ వెళ్ళి వస్తున్నాడు. అన్నా నన్ను ఇంక వెళ్ళలేదన్నా. వాట్సాప్లో ఏమీ లేదురా. ఏమోరా నాకు తెలియదు, పదరా వెళ్ళి చూద్దాం. పద ఒరే మామ, ఇక్కడ ఏం లేదురా, మనం బ్రహ్మపాటిలా ఉన్నాం రా, పద మన షూటింగ్ మొదలు పెడదాం. పదరా మామ. రే గిరి, నువ్వు రెడీనా? నన్ను యాక్షన్ చెప్పేటప్పుడు నువ్వు వచ్చా రే. రే మామ, వాడేంట్రా, ఏం మాట్లాడటం లేదు. వెళ్ళి చూసుకున్నారా? చూసుకుని వస్తాం. ఒరే మామ, ఇక్కడ లేడురా, వాడు ఎక్కడికి వెళ్ళాడురా? రే మామ, మరి వాడు ఎక్కడికి వెళ్ళాడురా? రే మామ, పదరా వెతికి చూద్దాం ఎక్కడికి వెళ్ళాడు. ఈరోజే కదా లాస్ట్ టూ అన్న వేగం రమ్మన్నాడు, ఇప్పటికే టైం అయిపోయింది, ఏమంటాడు ఏంటో. అన్నగా నేను నాకు తిడితే ఏదో ఒక కారణం చెప్పేస్తాను ఏమన్నాడు. నేను ఎవరు 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 మీరు వదలండి. ఏం చేస్తున్నావు రెక్రూట? రే గిరి, రే గిరి, ఏం చేస్తున్నావు రెక్రూట? రే గిరి, 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 రే గిరి, లేకరా ఇక్కడ, ఏం చేస్తున్నావు రా? రే గిరి, అమ్మా వాడేంట్రా అలా ముందుకెళ్తున్నాడు. ఎవరు 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 గిరి? రే మామ, ఎవర్రా వీళ్ళు? ఒరే మామ, ఇక్కడ ఏదో ఉందిరా చూడు. రే రక్తం రా మామ, పదర భయంగా ఉంది. రే గిరి, ఇక్కడేం చేస్తున్నావు? రే గిరి, ఎవరు? రే మామ, అదేంట్రా అలా వెళ్తుంది? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? రే మామ, ఇక్కడ ఏదో తేడా జరుగుతుందిరా, పదరా వెళ్ళిపోదాం. ఆగ్రా ఎందుకు చూసాను రా? అక్కడ ఇప్పుడు ఏం లేదు కానీ అలా తిరుగుతాను.
పాతరక్యం పాతరింద్రం భవామనే పాతరమిత్రవరుణ పాతరశ్వినాతర్భగం పోషణం బ్రహ్మణస్పతిం పాత సోమాపతరుద్రం భోవేమ పాతరచితం భగవద్భ్రం భోవేమ వయం పుత్రమదేర్యోధత్త ఆత్మస్థిత్యం మన్యమానస్తురశ్చిద్రాజా ఆదిత్యం భగం భక్షేభ్యః ఉన్నారండి ఉన్నారండి మంత్రాల్ని వదలకుండా వాళ్ళని తీసుకువెళ్ళండి. మీరు కూర్చోండి. అసలు ఏం జరిగింది గురుగారు? అది గురుగారు, అది అక్కడ మనము షార్ట్ ఫిల్మ్ తీసాం. నేను వెళ్ళేటప్పుడు మనకి నా ఫ్రెండ్ దెయ్యం పట్టింది. అతను కూడా 2 రోజుల్లో దెయ్యం పట్టినలాగా ప్రవర్తిస్తున్నాడు. నన్ను బంధించొద్దు, నన్ను బంధించొద్దు, నన్ను బంధించొద్దు. అసలు ఏం జరిగింది? ఎవరు నువ్వు? అది 6 నెలల క్రితం జరిగిన సంఘటనే. నా పేరు చరణ్, నా ప్రియమైన అన్నయ్య ఈశ్వర్, నా స్నేహితుడు వినయ్, ప్రియమైన తమ్ముడు మణి. రే మామా రండి రా, పోయి పేరు ఆడదాం. మామా వస్తున్నాం, ఆగండి. రే మామా ఈరోజు ఎలాగైనా అలాగ ఓడెద్దాం. అలాగే మామా. హాయ్ మామా. హాయ్ హాయ్ హాయ్. రే మామా బేగ్ రూమ్ పెట్టండి, రాడదాం బేగ్ రూమ్ పెట్టండి. రూమ్ సరే సరే పెడతాను పెడతాను పెడతాను. ఆపరా, బోరింగ్ ఉంది. టూ గారు అలా వేసవికాలం వచ్చింది కదా, అలా న్యూ సైడ్ తిరిగేసి వస్తాం పదండి. రే తమ్ము ఆ ప్లేస్ చాలా బాగుంటుంది రా, పద చూసుకుని వస్తాను. మేమంతా ఒకప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఎంత అంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే స్నేహం మాది. ఫ్రెండ్షిప్ని పోలిన సౌండింగ్ వినగలవా నీ గుండెల్లో? ఫ్రెండ్ అంటే ప్రాబ్లం కాదు, సొల్యూషన్ తానంటాడు. ఫ్రెండ్ అంటూ తోడొకరుంటే ఎండే కాదు నీ ట్రెండ్. నువ్వు లైన్ వేసే వేళ ఫుల్ టైం సపోర్ట్ గా ఉంటాడు. జిమ్ లో లిఫ్టింగ్ చేసే వేళ డంబెల్స్ అయి వస్తాడురా. నువ్వు మందు కొట్టే వేళ మామ మంచింగే నీ ఫ్రెండురా. మందే ఎక్కువయ్యి కింద పడితే కేర్ టేకర్ ఫ్రెండురా. Thank you.
with you forever friend, forever friend, I'm always with you. Forever friend, forever friend, I'm always with you. With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you. ఏ వినయ్, నేను భీమలా నాయక్ ఇల్లేవు కదా, సినిమా ఎలాగుందిరా? సూపర్ మామా. జై భీమలా నాయక్! జై భీమలా నాయక్! జై భీమలా నాయక్! జై భీమలా నాయక్! అన్న పుష్ప మూవీ మన బాగా ఉంది కదా అన్న. జై పుష్ప! జై పుష్ప! జై పుష్ప! జై పుష్ప! యమ్మ దేవి. రే అన్న, ఈ నూటిలో నేను ఇలాంటి చేస్తా. రే, అసలుకి ఇది ఊపు లాంటిది, అలా తోసేస్తాను. అలా మేమంతా సంతోషంగా ఉన్న ఆ రోజు అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. అరే ఏంట్రా మీ కాలేజ్ విషయాలు? మామూలే అన్నా. మరి ఎగ్జామ్స్ ఎప్పుడు వస్తున్నాయి? ఇంక డేట్ రాలేదు. కొంచెం నేను బావి దగ్గరికి వస్తాను రా. అలాగే తమ్ముడు, కొంచెం జాగ్రత్త చూసుకో. రే ఆగ్రా, అలా బావి చూసుకుని వస్తున్నా. సరే. నేను చూసుకుంటా లేరా. అరే అన్నయ్య, వాడిని అలా ఏంటి వచ్చు? జరిగిందిరా అది. అలా చేయితే అలా చేయితే అందరు ముందరా తుండు. నీకేమవుతో మేము ఉన్నాం, అందరు ముందము తుండో. నీకేమవుతో మేము ఉన్నాం, అందరు ముందు. వేగంగా వేగంగా తుండు. నీకేం అవుతుందో నేను తుమ్ముడురా దిగండ్రా. వేగి రే అన్నయ్య, వీడు చనిపోయాడురా. బతికే ఉంటాడు, మా తమ్ముడికి ఏం కాదు, బతికే ఉంటాడు. అనుకోకుండా జరిగింది. అలా జరిగిన కొంతకాలానికి మా స్నేహితులు ఎవరు కనిపించలేదు. అలా వినయ్ తమ్ముడు చనిపోయేసరికి ఒక్కడే ఒంటరిగా కుమిలిపోతున్నాడు.
కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరూ ఆ బాధ నుండి బయటికి రాలేకపోయారు. రే అన్నయ్య, ఇంకా అదాలుకోకండి. రే అది అనుకోకుండా జరిగిందిరా, మర్చిపోలేకపోతున్నాం. పద అడ్డలేసి మన సాయి చేసుకుని వద్దాం. సరే పద. రే వినయ్ ఎక్కడ ఉన్నాడో పదరా, సారీ చెప్తాం. రే వినయ్ సారీ రా. రే ఎవరికి కావరా నీ సారీ? రే అది అనుకోకుండా జరిగిపోయిందిరా. రే మచ్చా, మనలో మనకెందుకురా గొడవలు? నా తుమ్ముడు చనిపోయాడు, నేను ఎంత బాధలో ఉన్నానో నీకు తెలుసా? నీకు ఒక తుండను కదా, నేను పడే బాధ త్వరలో నీకు తెలుస్తుంది. మా అన్నయ్య అనుకోకుండా జరిగిపోయింది అని వినయ్కి ఎంత చెప్పినా కూడా వినయ్ మరి వినిపించుకోలేదు. ఈరోజు వాడు అడుగు మచ్చలు వెనకంటి తీసుకుని వెళ్ళాలి. చేతబడి ప్రయోగించే వాడిని చంపేయాలి. ఆ విషయం మనసులో పెట్టుకొని నన్ను ఎలా అయినా చంపేయాలని చేతబడిని నాపైన ప్రయోగించాడు. చేతబడి వాళ్ళ తాతల కాలం నుండి ఉన్న విద్య, ఆ విద్యను మళ్ళీ వినయ్ కూడా నేర్చుకున్నాడు. అది నాపైన హాయ్ తమ్ముడు. హాయ్ అన్నయ్య. నిద్ర రావట్లేదు అని వస్తాను, ఏం చేస్తాను. అలాగే అన్నయ్య, గుడ్ నైట్. సరేరా. నేను ఈ స్థితికి రావడానికి కారణం వినా, అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, ఉష్ణీషి భూమ్ నకసిక చండ.
భూమ్ భిభిసిక షండ ఉగ్రాక్షి భూమ్ నకసిక ఛండ ఉగ్రాక్షుని ఆజ్ఞ ఉష్ణాక్షుని ఆనా ఏ రక్తాక్షి ఏ క్షుత్రాక్షి ఏ భస్మాక్షి ఏ విసూచి విసూచి విసాచి విసాచి அகில உலகாரும் எங்கள் திருநீல கண்டா வெண்ணிறந்த திருநீல் உடல் முழுதும் கொண்டா என் வீசன் முன் நீயும் நடு நடுங்கி போடமலை தாங்காமல் தமிழ் மொழியாக ஓம் நமச்சிவாய என்று என யாழும் தேவா காட்டேறி தனை அழிக்க கங்கையுடன் பாவா சுடுகாட்டில் வாழும் எங்கள் ஈசாடு எங்கள் புகுந்த துசக்தியை விரட்டு அண்டமது நடு நடுங்க நீ எழுந்து வாவா என் நாடு போட்டிடும் தென் நாட்டின் இறைவா அக்கிரமங்கள் அழிக்க உந்த நெற்றிக்கள் திறந்திடு அவளை உயிர் கேட்கும் துர் ஏவலை போட்டிடு சிவனை நம்பி கெட்டவர்கள் எவரும் இல்லை கேளு உன்னை அழித்து இவளை சிவன் காத்திடுவான் பாரு ஜடலசிக 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 సరేలే అడే వస్తాడు పడుకుంటామా అంతం సమీపించింది చంపేశాను పాత పెట్టేద్దాం తమ్ముడు ఎక్కడికి తమ్ముడు తమ్ముడు ఏ తమ్ముడు ఎక్కడున్నావురా తమ్ముడు తమ్ముడు రే తమ్ముడు ఎక్కడున్నావురా రే తమ్ముడు ఎక్కడున్నావురా ఎక్కడికి వెళ్ళావురా ఎక్కడికి వెళ్ళావురా తమ్ముడు తమ్ముడు ఎక్కడికి వెళ్ళావురా రే తమ్ముడు ఎవరైనా ఉన్నారా తమ్ముడు 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 మీ తమ్ముడు ఎక్కడికి ఎక్కడరా ఒకసారి ఇంటికి వెళ్ళి బండకు ఫోన్ చేద్దాం Thank you.
మామా. ఏమైందిరా ఎంత నైట్ టైం కాల్ చేసి? ప్రే మామా, తమ్ముడు కనిపించట్లేదురా. తెలియదు మామా, అతను నుండి కనిపించట్లేదు. మరి వీధులు మొత్తం వెతికావా అక్కడ? వెతికి చూశాను మామా, ఎక్కడా కనిపించలేదు. మరి ఏమైంది అసలు? ఏమో మామా, నైట్ నుండి కనిపించడం లేదు. నాకైతే చాలా టెన్షన్గా ఉంది మామా. మరి ఏం చేద్దామంటున్నావు? మార్నింగ్ త్వరగా రా మామా, వెతికి చూద్దాం. సరే వస్తాను. ఓకే బాయ్ మామా. చంపి పాతి పెట్టేశారు. ఆ మర్చటి రోజు నుండి మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ నన్ను వెతకడం మొదలుపెట్టారు. ఏమైంది మచ్చా, చాలా రోజులకు వచ్చావు? వీళ్ళ తమ్ముడు నేను అన్నోడు కనిపించడం లేదురా. చూడు, తమ్ముడిని ఎక్కడ చూసావా? ఓ, చూడలేదు మచ్చా. వాడు చాలా బాధలో ఉన్నాడు రా. ఏమైంది మచ్చా, తమ్ముడు ఎన్ని రోజుల నుండి కనిపించట్లేదు? రెండు రోజుల నుండి కనిపించలేదు, అందుకే వాడిని చెప్పాను రా రమ్మని. సరే మచ్చా, కనిపిస్తే తప్పకుండా చెప్తాను నీకు.
సరే మంచిగా మేము వస్తాం అయితే మరి సరే వెళ్తాం. వెతుకుతూ 6 నెలలు గడిచింది. ఆ గడిచిన 6 నెలల్లో మా అన్నయ్యకి నా మీద ఉన్న ఆశ మాత్రం పోలేదు. రే ఏ మావద్రా బాధపడదు, తమ్ముడు గురించి త్వరలోనే తెలుసుకున్నాను. బిడ్డల్లారా ఇటు రండ్రా. మీ తమ్ముడు గత కొన్ని రోజులు బట్టి కనిపించట్లేదు, మీరు వాడు కోసం వెతుకుతున్నారు. అవును గురుగారు, వీళ్ళ తమ్ముడు కనిపించడం లేదు, మీరే మాకేదో మార్గం చూపించండి గురుగారు. అప్పుడే వాళ్ళకి ఒక గురువుగారు కలిశారు. మీ తమ్ముడు వస్త్రాలు ఎక్కడున్నాయో తీసుకురా. అలాగే గురుగారు. ప్రభార్పింతు శంకరా.
పంచలింగమై ఆవహించరా ఢమఢమఢమని డమరుక ధ్వని చలిపి చడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడువడువడువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై పలికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వధమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూత లింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయ చేతబడి అంతం చేయడం మన వంటి కాదు వారి నుదుటిపై ఆ పరమశివుడు చేతి అంతం ఉంది నేనైనా ఆ శరీరాన్ని వదిలి బయటికి రా ఆ పరమశివుడే జరగాల్సింది చూసుకుంటాడు తదాష్టు విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర పర జరిపి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని నిహితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపర కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీపై ఆలింగనం మీరా జలలో కొలువై తుదివై కతివై సర్వజీవ లోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా చేతబడి చేసి మా తమ్ముడిని చంపేశావు కదరా ఇప్పుడు తెలిసిందే మీ తమ్ముడు చనిపోయే బాధ ఏంటో నా తమ్ముడిని చంపుతావురా మూర్ఖుడా నీకు గడియవేళల దగ్గర పడ్డారా అది చూస్తాం గురువు గారు నీ ముగింపు ఆసన్నమైందిరా అది చూద్దాం వాడి యొక్క అంతం వాడి పిలకలో ఉందిరా ఆయుష్మాన్ భవ లే
మన చుట్టూ అనుకోకుండా ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. అటువంటివి దృష్టిలో పెట్టుకొని ఎవరినైనా శిక్షిస్తే చివరికి జరిగేది ఇదే.